మన ఛానల్లోని బెంటెన్ ఏలియన్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, అలా ఈ వీడియోలోని బెంటెన్కి సంబంధించిన ఫ్యూజన్ ఏలియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇంతకీ ఫ్యూజన్ ఏలియన్స్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. బెంటెన్లోని చాలా ఏలియన్స్ అయితే ఉన్నాయి. క్రియేటర్స్కి అప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఒక 2 ఏలియన్స్ని మిక్స్ చేస్తే వచ్చే అవుట్పుట్ని ఒక ఏలియన్గా చూపిస్తే ఎలా ఉంటుంది అని. సో ఆ ఏలియన్ని ఫ్యూజన్ ఏలియన్ అని అంటారన్నమాట. సో అలాంటి ఏలియన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మిక్స్డ్ ఏలియన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బెంటెన్ టీవీ షోలో ఇప్పటికీ చాలా మిక్స్డ్ ఏలియన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆర్డర్ వైజ్లోని డిస్కస్ చేద్దాం, బెంటెన్ క్లాసిక్ నుంచి బెంటెన్ ఆన్యూవర్స్ దాకా. ఇన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన బెంటెన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక సాంప్రదాయం అయితే ఉంది. సాంప్రదాయం అంటే ఒకటి గుర్తొచ్చింది, అందరికీ హ్యాపీ దసరా. దసరా పెట్టుకుని కూడా వీడియో చేస్తున్నా అంటే లైక్ చేయడంలో తప్పలేదు కదా. సో లైక్ చేయండి. ఇంతకీ ఆ సాంప్రదాయం ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీరు బెంటెన్ వాచ్ని కొట్టినట్టు కొట్టాలన్నమాట సబ్స్క్రైబ్ బటన్ని. అలా కొట్టినప్పుడు మీరు ఏదో ఒక ఏలియన్గా మారుతారు కదా, ఆ ఏలియన్ నేమ్ని కామెంట్ చేసుకోండి. ఓకేనా? మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బెంటెన్ క్లాసిక్లో చూపించిన ఫ్యూజన్ ఏలియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్టింక్రాన్స్, ఈ ఎపిసోడ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఎపిసోడ్ని కానీ మీరు చూశారంటే అస్సలు మర్చిపోరు. బెంటెన్లో ఉన్న క్రేజీస్ట్ ఎపిసోడ్స్లోని ఇది కూడా ఒకటి. ఇంతకీ ఎపిసోడ్ స్టోరీ ఏంటంటే, బెన్ ఆమ్లెటిక్స్తో ఒక ఎదవ పని చేస్తాడు. సో బెంటెన్ ఆమ్లెటిక్స్లో ఉన్న ఏలియన్స్ అన్నీ కూడా మెజ్ అయిపోతూ ఉంటాయి, ఒక ఏలియన్తో ఇంకొక ఏలియన్. వాటిలోని స్టింక్రామ్స్ ఏలియన్ అయితే ఒకటి. ఈ స్టింక్రామ్ ఏలియన్ ఏంటంటే ఫోర్ ఆర్మ్స్కి స్టింక్ ఫ్లైకి మిక్స్డ్ వర్షన్ అనమాట. ఈ ఏలియన్కి ఫోర్ ఆర్మ్స్కి ఉండే ఆల్ పవర్స్ ఉంటాయి, స్టింక్ ఫ్లైకి ఉండే పవర్స్ కూడా ఉంటాయి. వాటి రెండింటినీ కూడా కలిపి యూజ్ చేయగలదు. కాకపోతే ఫోర్ ఆర్మ్స్కి ఉండే ఫుల్ లెవెల్ స్ట్రెంగ్త్ అనేది ఈ ఏలియన్కి ఉండదు. స్టింగ్ ఫ్లై ఎగిరేంత స్పీడ్గా ఈ ఏలియన్ ఎగరలేదు. ఈ ఏలియన్కి అదొక మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. డైమండ్ మ్యాటర్, ఈ ఏలియన్ ఏంటంటే డైమండ్ హెడ్ గ్రీ మ్యాటర్ ఏలియన్స్ని మిక్స్ చేసిన వర్షన్ అనమాట. ఒక సైడ్ డైమండ్ హెడ్లో ఫైట్ చేయగలదు, ఇంకొక సైడు తెలివిగా ఆలోచించగలదు. ఈ ఏలియన్కి ఉండే మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే తన సైజ్. ఎందుకంటే డైమండ్ హెడ్ భూమిలోంచి ఎక్కడ పడితే అక్కడ డైమండ్స్ని తీస్తుంది, డైమండ్స్తో అటాక్ చేస్తుంది. కానీ ఈ వర్షన్లోని అలా చేయలేదు ఈ ఏలియన్. రిప్జాస్, ఈ ఏలియన్ ఏంటంటే హీట్బ్లాస్ట్ ఇంకా రిప్జాస్ మిక్స్డ్ వర్షన్ అనమాట. ఈ ఏలియన్ పవర్స్ ఎలా ఉంటాయంటే హీట్బ్లాస్ట్ లాగా ఫైర్ని ప్రొడ్యూస్ చేయగలదు, సేమ్ టైం వాటర్లో కూడా ఉండగలదు. ఇప్పటిదాకా మనం బెంటెన్ ఏలియన్స్లోని 10 ఉంటాయి, ఆ 10లోని 6 ఏలియన్స్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా 4 ఏలియన్స్ ఉంటాయి. ఆ 4 ఏలియన్స్ని ఎపిసోడ్లో అయితే చూపించలేదన్నమాట. కానీ ఆ ఎపిసోడ్లోని 4 ఏలియన్స్కి సంబంధించిన మిక్స్డ్ ఏలియన్స్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఏలియన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్, 8, ఈ ఏలియన్ ఏంటంటే ఘోస్ట్ ఫ్రీక్ యాక్సలరేట్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్ అనమాట. ఇది ఘోస్ట్ ఫ్రీక్లా మాయమైపోతూ స్పీడ్గా పరిగెట్టగలదు. అప్గ్రేడ్ మేట్, ఈ ఏలియన్ ఏంటంటే అప్గ్రేడ్ ఇంకా వైల్డ్మట్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్ అనమాట. ఈ ఏలియన్కి అప్గ్రేడ్కి ఉండే పవర్స్ ఉంటాయి, వైల్డ్మట్కి ఉండే పవర్స్ ఉంటాయి. వాసన పసిగెడుతూ స్పీడ్గా పరిగెడుతూ వెపన్స్ని అయితే అప్గ్రేడ్ అయితే చేయగలదు. సో బెంటెన్ క్లాసిక్లో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, బెంటెన్ ఏలియన్ ఫోర్స్లో కానీ బెంటెన్ ఆటోమేటిక్ ఏలియన్స్లో కానీ ఇలాంటి ఏ ఫ్యూజన్ ఏలియన్స్ గురించి కూడా చూపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి బెంటెన్ ఆన్యూవర్స్. ఈ బెంటెన్ ఆన్యూవర్స్ను చూపించిన ఎవ్రీ ఫ్యూజన్ ఏలియన్ కూడా బెన్ 10,000 యూజ్ చేశాడు. మరి ప్రతి ఏలియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది బెన్ 10,000 యూజ్ చేశాడు, 10,000 యూజ్ చేశాడు అంటే చండాలంగా ఉంటుంది కదా. సో అందుకే ముందే చెప్పేస్తున్నాను అనమాట, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రతి ఏలియన్ కూడా బెన్ 10,000 యూజ్ చేశాడు. ఫోర్, మంగోసార్, ఇది హ్యూమంగోసార్కి ఇంకా ఫోర్ ఆర్మ్స్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. కామన్గా ఇది చాలా పవర్ఫుల్ ఏలియన్, ఎందుకంటే 2 ఏలియన్స్ మిక్స్ అయినప్పుడు ఆ 2 ఏలియన్స్కి సంబంధించిన వీక్నెస్లు అనేవి మెయిన్ వీక్నెస్గా ఫ్యూజన్కి మారిపోంది. కాకపోతే ఈ 2 ఏలియన్స్ కూడా స్ట్రెంత్ బేస్ ఏలియన్స్ అవ్వడం, ఆల్సో ఈ ఏలియన్స్కి కామన్గా ఏ వీక్నెస్ లేకపోవడం వల్ల ఈ ఏలియన్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఈ ఏలియన్ పవర్స్ గురించి మాట్లాడితే
ఈ ఏలియన్కి ఫోర్ ఆర్మ్స్ లాగా ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి. హ్యూమంగసార్కు ఉండే స్ట్రెంత్ ఉంటుంది. హ్యూ గోప్ మంగసార్ ఈ ఏలియన్ గోప్కి ఇంకా హ్యూమంగసార్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. ఈ ఏలియన్ గోప్ లాగా స్పీడ్గా ఉంటుంది, మొత్తమొదగా ఉంటుంది, హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఆల్సో హ్యూమంగసార్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఏలియన్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కామన్గా బెన్ హ్యూమంగసార్ని స్ట్రెంత్ కోసం యూజ్ చేస్తాడు, ఫైట్ చేయడం కోసం యూజ్ చేస్తాడు. అలా ఫైట్ చేసేటప్పుడు హ్యూమంగసార్ బాడీ పెద్దది కాబట్టి ఎక్కువగా అటాక్స్ అనేవి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు గోప్ పవర్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల గోప్కుండే స్పీడ్ వల్ల అటాక్ అనేది చేయలేం. ఒకవేళ చేసినా కూడా గోప్కుండే హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల ఈజీగా రికవరీ అవ్వచ్చు. ఈ ఏలియన్కి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అదే వీక్నెస్ కూడా ఉంది. వీక్నెస్ ఏంటి అంటే ఈ ఏలియన్ గోప్లా ఉండడం వల్ల చాలా స్పీడ్గా ఉండాలి, కాకపోతే హ్యూమంగసార్ అంత బాడీ ఉండడం వల్ల ఈ ఏలియన్ స్పీడ్గా మూవ్ అవ్వలేదు. ఈ ఏలియన్ మొదమొదగా ఉండడం వల్ల హ్యూమంగసార్ కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఈ ఏలియన్ అయితే యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది మొదమొదగా ఉంటుంది కదా, ఒకవేళ హ్యూమంగసార్ ఎనిమీకి పంచ్ ఇచ్చినా కూడా ఆ మొదమొదగా ఉండడం వల్ల కంప్లీట్ పంచ్ అనేది తగలదు. క్లాష్ షాకర్ ఈ ఏలియన్ సాక్స్ వ్యాచ్ ఇంకా క్లాష్ షాకర్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. ఈ ఏలియన్ షాక్ ఇస్తుంది, సేమ్ టైం స్పీడ్గా జంప్ చేస్తూ ఫైట్ కూడా చేస్తుంది. అప్గ్రిప్ ఈ ఏలియన్ జోజోరికి అప్గ్రేడ్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. ఈ ఏలియన్ పవర్స్ గురించి మీకు తెలిసిందే కదా, ఈ ఏలియన్ ఇంటెలిజెంట్గా ఉంటుంది, ఎలాంటి వెపన్ అయినా వేస్ట్ మెటీరియల్ తోటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా క్రియేట్ చేస్తూ అప్గ్రేడ్ ఏలియన్ తోటి ఆ మెటీరియల్ని ఇంకా అప్గ్రేడ్ అయితే చేస్తుంది. ఈ ఏలియన్ పవర్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ ఏలియన్కి ఎలాంటి వీక్నెస్ కూడా లేదు, ఎందుకంటే ఈ టూ ఏలియన్స్ కూడా టెక్నాలజీ బేస్డ్ ఏలియన్స్ కాబట్టి ఈ టూ ఏలియన్స్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్కి వీక్నెస్ అనేది లేదు, చాలా పవర్ఫుల్ ఏలియన్ అనే చెప్పాలి. బిచప్ ఈ ఏలియన్ అప్చప్కి ఇంకా బేబీకి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. నేను కలలో కూడా అనుకోలేదు ఇలాంటి మిక్స్డ్ వర్షన్ ఫ్యూజన్ని కూడా క్రియేట్ చేస్తారు అని. ఈ ఏలియన్ పవర్స్ ఏంటంటే ఈ ఏలియన్ బేబీకి లాగా చాలా పెద్దగా ఉంటుంది, సేమ్ టైం అప్చప్ లాగా వేస్ట్ మెటీరియల్ని తిని వాంటింగ్ చేసి బ్లాస్ట్లు అయితే చేస్తుందన్నమాట. ఈ ఏలియన్కి చాలా వీక్నెస్లు ఉన్నాయనే చెప్పాలి. ఆ వీక్నెస్లు ఏంటంటే బేబీ ఏలియన్ చాలా పెద్దగా ఉంటుంది, అప్చప్ ఏలియన్ చాలా చిన్నగా ఉంటుంది. అప్చప్ ఏలియన్ చిన్నగా ఉండడం వల్ల ఈ ఏలియన్ని కూడా బొద్దుగా చిన్నగా అయితే చూపిస్తారు, బేబీకి సంబంధించిన ఫుల్ లెంత్ హైట్ అనేది చూపించరు. ఆల్సో బేబీకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అప్చక్ చాలా వీక్గా ఉంటుంది. సో అప్చక్ ఉండే క్లో స్ట్రెంత్ అనేది ఈ ఏలియన్కి కూడా యాడ్ చేశారు. ఈ ఏలియన్ బేబీకి అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు, పవర్ఫుల్ కూడా కాదు. అప్చక్ ఉండే వాంటింగ్ బ్లాస్ట్ వల్ల ఈ ఏలియన్కి ఉండే కాస్మిక్ రేస్ అనేది అరైజ్ చేశారు. సో ఇది ఒక వీకెస్ట్ ఏలియన్. ఈ ఏలియన్కి చాలానే వీక్నెస్లు ఉన్నాయి. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో కూడా ఈ ఏలియన్ అయితే అంత ఈజీగా ఫైట్ చేయలేదు, బికాస్ అప్చప్ పవర్స్ ఉండడం వల్ల అంత స్ట్రాంగ్గా అయితే ఈ ఏలియన్ ఉండదు. అటామిక్ ఎగ్స్ ఈ ఏలియన్ ఏలియన్ ఎగ్స్కి అటామిక్స్కి సంబంధించిన మిక్స్డ్ వర్షన్. ఈ ఏలియన్ పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏలియన్ ఎగ్స్ ఉంది కదా, ఇంకేం పవర్స్ గురించి డిస్కస్ చేస్తాను చెప్పండి. ఏలియన్ ఎగ్స్కి లేని పవర్ అంటూ ఉందా? ప్రతి ఒక్క పవర్ కూడా ఏలియన్ ఎగ్స్కి ఉంది. సో ఏ పవర్స్ అని డిస్కస్ చేస్తాం చెప్పండి. ఇంకా ఏలియన్ ఎగ్స్కి ఉండే పవర్స్కి అటామిక్స్కి ఉండే ఫోర్స్ తోడైతే ఏలియన్ ఎగ్స్ కూడా ఈ ఏలియన్ని బీట్ చేయలేదు అని చెప్పచ్చు. సో ఫ్యూజన్స్లోని ఈ ఏలియన్ చాలా పవర్ఫుల్ ఏలియన్ అనే చెప్పాలి. సో ఇది బెంటన్ యూనివర్స్లో చూపించిన ఎవ్రీ ఫ్యూజన్ ఏలియన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బెంటన్ పైన ఎలాంటి టాపిక్ పైన వీడియో చేయాలి అనేది కామెంట్ చేసుకోండి. ఆల్సో వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ సబ్స్క్రైబ్ బెంటన్ టైప్ గుర్తుంది కదా, కామెంట్ చేసి వెళ్ళండి.